ప్రజా ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 26 వార్డ్ ఎన్జీజీవోస్ కాలనీ విద్యుత్ నగర్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక వ్యాధులను ఈ పథకంలోకి చేర్చడం జరిగిందన్నారు. ఒకవేళ ఆ వైద్యం ఆరోగ్యశ్రీలోకి రాని ఎడల హాస్పిటల్లో వైద్యం చేయించుకుని దానికి సంబంధించిన బిల్లులు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆ ఖర్చులు రియంబర్స్మెంట్ పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పార్టీ మండల 3 అధ్యక్షులు కటమురి సతీష్, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సమానమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడు పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల కంటే తీరుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. ఇది మనం ఇక్కడ మనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మన కళ్ళెదురుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ స్కూల్ పరిస్థితి ఏంటి, ఈరోజు ఈ స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి పేద విద్యార్థిని కూడా స్కూల్కి వెళ్ళే క్రమంలో చిన్న చిన్న ఖర్చులకి ఆ తల్లులు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. చాలీసాలని జీతాలతో చాలీసాలని వేతనాలతో పిల్లల్ని చదువు అకారణంగా ఆపేయకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా తల్లుల అకౌంట్లో నగదు డిపాజిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి జగనన్న విద్యా దీవెన ద్వారా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి జగనన్న విద్యా కానుక ద్వారా ఈరోజు గతంలో చాలా కుటుంబాల్లో సంబరాలు ఈ వేసవి సెలవులు అయిన తర్వాత స్కూల్ తెలుస్తున్నారంటే చాలా ఆందోళన కింద ఉండేది. పిల్లలకి ఎలా ఫీజు కట్టాలి, పుస్తకాలు ఏ రకంగా కొనాలి, కొత్త యూనిఫామ్ ఎలా కొనాలి, బ్యాగ్ ఎలా కొనాలి, షూ ఎలా కొనాలి, ఆర్థిక పరిస్థితి చాలి చాలక ఈరోజు అలాంటి ఇబ్బందులు ఏమీ కూడా లేవు. ప్రతి విద్యార్థి కూడా ఒక సొంత మేనమామల ప్రతి సంవత్సరం షూస్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, టై వీటన్నింటితో పాటు చదువుకునే వయసులో శారీరకంగా కూడా దృఢంగా ఉంటేనే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని ఈరోజు జగనన్న గోరముఖ ద్వారా ఎంత నాణ్యతతో కూడిన మిడ్ డే మీల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు అందిస్తున్నారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా విద్యలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు, ఎప్పుడైతే 100కి 100% అక్షరాస్యత సాధిస్తామో అప్పుడే సమాజంలో అసమానతలు తొలగుతాయి, ఈ సమాజంలో అన్ని వర్గాల వారు కూడా వృద్ధిలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు. మొత్తం కూడా ఈ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యా విధానం వైపు, పాఠశాలల వైపు, కాలేజీల వైపు చూసే విధంగా విద్యా విధానంలో మార్పు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ప్రజలందరికీ కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి. ఏ చిన్న అనారోగ్యం చేసినా సరే ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని వారికి ఆరోగ్యాన్ని కల్పించి ఆరోగ్య భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్కి ఒత్తాస పలికి ప్రైవేట్ హాస్పిటల్స్ గత ప్రభుత్వం దాసోహం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ రాష్ట్రంలో సుమారు 3200 పైచేకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్య శ్రీ పథకం వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు వైద్య శాస్త్రంలో ఉన్న 3400 పైచేకు డిసీజెస్ చిన్న చిన్న డిసీజెస్ అన్నిటిని కూడా ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్య శ్రీ పథకం వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఏ కారణం చేతనా ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపకపోయినా ఆ సంబంధిత హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయకపోయినా ఆరోగ్యశ్రీ పథకం మీద వారికి అవగాహన లేక సొంత డబ్బులు అప్పు చేసో లేకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే దాని సంబంధిత అధికారులకు తెలియజేస్తే ఆ స్థానిక రేంజ్వర్గంలోని ఎమ్మెల్యేకో ఇన్ఛార్జికో తెలియజేస్తే ఆ మెడికల్ బిల్స్ అన్నింటినీ కూడా సీఎం గారి కార్యాలయానికి పంపితే పంపిన 30 రోజుల్లోపే ఈ రోజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఆ ఖర్చులు కూడా చెక్కుల రూపంలో ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది।